ప్రభు కాపాడండి, కాపాడండి ప్రభు, కాపాడండి ప్రభు, కాపాడండి. ఇప్పుడు వీరికి ఏం జరిగిందని మూషిక రాజా, ఏం జరిగింది? అరే మూషిక, ఎందుకు ఇంత భయపడుతున్నావు? ప్రభు అక్కడ అరే మూషిక, ఏమైంది? ఇప్పుడేగా అంత కోపంగా వెళ్ళిపోయావు, అక్కడ ఇంత తొందరగా తిరిగి వచ్చావే, అది కూడా అరుస్తూ. ప్రభు ఇవాళ నా రోజే బాగలేనట్టుంది. ఇంతకు ముందు దాకా మీరు ఏడిపించారు, అక్కడికి వెళ్తే పిల్లి నన్ను పరిగెత్తించింది. ప్రభు అక్కడ పెద్ద పిల్లి ఉంది. పిల్లితో భయపడ్డావా? పద, నేను చూస్తాను నా మూషికాన్ని ఏ పిల్లి భయపెట్టే సాహసం చేసిందో. ఇప్పుడే దాని సంగతి చూద్దాం. వద్దు, నేను రాను. అమ్మో, మీరే వెళ్ళండి. మూషకం పిల్లిని చూసి భయపడిందా? ఏం చేస్తున్నావు మూషకరాజా? బాలగణేష, మీరే మీ మూషకాన్ని, దీని భయపెట్టిన పిల్లిని చూసుకోవాలి. భోలేనాథ్ శివశంకరుడు సమాధి నుంచి లేచే సమయం ఆసన్నమైంది. నేను వారిని కైలాసయాత్రకు తీసుకువెళ్ళాలి. నేను వెళుతున్నానయ్యా. సరే నంది, నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటా నా మూషికాన్ని ఏ పిల్లి భయపెట్టిందో. మూషిక, ఎక్కడున్నా పిల్లి? అందరూ ఆ పిల్లిని వెతకండి. ఎక్కడ వెళ్ళిందా పిల్లి? ఎక్కడా, ఎక్కడ వెళ్ళింది? నన్ను కాదు, పిల్లిని వెతుకు. ఎక్కడ పోయింది? అదిగో చూడండి, పట్టుకోండి. అందరూ రండి. అయితే నువ్వే నన్నమాట ఆ పిల్లివి. నా ప్రియమైన మూషకుణ్ణి భయపడుతున్నది. ఆగో, ఇప్పుడే నీ ఆట పట్టిస్తాను. అయినా ఇవాళ నాకు చాలా ఆడుకోవాలనుంది. మరి అది నీతోనే ఎందుకు కాకూడదు? ఓహో, నన్ను చూసి అమాయకురాల్లా నటిస్తున్నావా? నీకివాళ పాఠం చెప్పాల్సిందే. నువ్వు నా ప్రియ మూషకుణ్ణి భయపెట్టావా? ఇప్పుడు నేను నిన్ను ఒక ఆట ఆడిస్తాను. పడుకుంటున్నావు ఎందుకో, పద. ఆగు, ఎక్కడి పారిపోతున్నావు? అయ్యో, ఇవాళ నిన్ను వదలను. Whoa!
ఇరుక్కుపోయావుగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావో చూద్దాం. ఇరుక్కున్నావు ఇరుక్కున్నావు, ఇప్పుడెందుకు మేమేం అంటున్నావే? మా గణేషుని ఇంతసేపు పరిగెత్తించావు కదా, ఇప్పుడైనా నిన్ను పరిగెత్తిస్తాడు. ఆపు మూషిక, ఇప్పుడు నాకు దీంతో ఇంకా చాలా ఆడుకోవాలి. ఏమంటుందండి, ఇప్పుడు నీ పని అయినట్లు. అలాగా మూషిక, ఈ పిల్ల అంటోంది దానికి స్నానం చేయాలి. స్నానం చేయించి చేయించి మరి పాపం దీని చిన్న కోరికని మనం పూర్తి చేద్దామా? ఆలస్యం ఎందుకు, చేయండి చేయండి. గుణపటం నేర్పించు. ఇది నీకు గుర్తుండాలి, ఇంకెప్పుడు ఎలుకను భయపెట్టడానికి ప్రయత్నించకు. దాదా నేను చేస్తాగా నీకు సహాయం. దా, నీకు ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, నేను నీకు సహాయం తప్పక చేస్తాను. ఏమైంది, అలసిపోయావా? ఇంత తొందరగా అలసిపోయావా? మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసావే అనుకో, నాకు ఇలాగే బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. కానీ తర్వాత నిన్ను ఇంత తొందరగా వదలను. ఇక్కడ నుంచి వెళ్ళి, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏ భయపెట్టకు. వెళ్ళిపోయింది, దీనికి బుద్ధి చెప్తూ చెప్తూ నాకు ఆకలేయడం మొదలెట్టింది. పద ముషిక, మనం వెళ్ళి అమ్మ చేసిన ఉండాళ్ళని హాయిగా తిందాం.